ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ దీవెన టీవీ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దీవెన టీవీ రెండవ వార్షికోత్సవంలో దేవుని యొక్క వాక్యమును మీ మధ్యలో పంచుకోవడానికి దీవెన టీవీ వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దీవెన టీవీ వారికి నా ప్రత్యేకమైన వందనములు నేను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బైబిల్లో అందుబాటులో పెట్టుకునండి, బైబిల్ దగ్గర ఉంచుకొని బైబిల్ చదవటం అది ఎంతో మీకు ఆశీర్వాదం అని చెప్పేసి నేను ప్రభు పేట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రండి. ఈరోజు ప్రార్థనా శక్తి, ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది, ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన చేస్తే ఏమి లాభం లేక ఎంత శక్తి ఉన్నది అనేది ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకుందాం. లేఖనంలో నుండి మనము మత్తయి రాసిన సువార్త 21:13 చదువుకుందాం. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేది వారేనేను. చదవబడిన వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ప్రార్థన మందిరంలో ఆకి వెళ్ళి ఆ మందిరంలో ఏమంటానంటే నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, అయితే దాన్ని దొంగల గృహగా చేశారు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన లేని వారి హృదయము దొంగల గృహ. ఈరోజు క్రైస్తవులని చెప్పుకుంటున్నా చాలా మంది క్రైస్తవేతరులు, క్రైస్తవ విశ్వాసులు, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలు క్రీస్తుని ఎరిగి బాప్తిస్మం తీసుకొని క్రీస్తును అంగీకరించిన వారు కూడా బైబిల్ చదువుతున్నారు, కానీ ప్రార్థన లేని జీవితము కలిగి ఉంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినాలు అతి సమీపంలో ఉన్నాయి. క్రైస్తవులను మతలంబు చేస్తూ క్రైస్తవులు చేస్తున్న ప్రార్థనకు విరోధమైన డాక్టర్లను తీసుకొచ్చి పెట్టిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అంటున్నాడు, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. ఇక ప్రార్థన మందిరాన్ని ఏం చేస్తున్నారు, దొంగల గృహగా చేసేస్తున్నారు. దొంగల గృహము అయిక దొంగల గృహకు హృదయానికి సంబంధం ఏంటి అంటే ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చూసినట్లయితే అపొస్తలైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన ఈ పత్రికలో స్పష్టంగా ఆయన మాట్లాడుచున్న మాట ఏంటంటే, మన దేహములంట దేవునికి ఆలయమై ఉన్నాయంట. నీలో ఉన్న పరిశుద్ధాత్మకము ఆలయమై ఉన్నది. నీ హృదయములో ప్రార్థన జీవితం కలిగి నువ్వు జీవిస్తున్నావా, ప్రార్థన అనుభవం కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఆ ప్రార్థన లేకపోతే దొంగల గుహ నీ హృదయం. ఆయన అంటున్నాడు, నా యొక్క ప్రార్థన మందిరాన్ని దొంగల గుహగా చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుచున్న మాటను మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ, ఈ దీవెన టీవీ ద్వారా ఈ వాక్యం వింటున్నా నీవు, నీ హృదయం ఎలా ఉన్నది? ప్రార్థనాత్మ కలిగి ఉన్నావా? ప్రార్థనలో ఉన్నావా? ప్రార్థన శక్తి అంటే నీకు తెలుసా? ప్రార్థన లేని జీవితాలు దొంగల గుహ అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుచున్నాడు. రెండవదిగా మనము ప్రార్థన శక్తిలో నుండి రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేయడానికి ఏకాంతంగా వెళ్ళాడు. పరిశుద్ధ గ్రంథములో లూకరాసిన సువార్త 9:29 మనం చదువుకుందాం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిచెను. ఈ పరిశుద్ధ గ్రంథములో మనము ఏ ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా మన పాపములను క్షమించుట నిమిత్తము, పాప క్షమార్పణ నిమిత్తమై, మానవుల రక్షణ నిమిత్తము ప్రపంచంలో ఉండిన ప్రతి ఒక్కరూ, కులముతో సంబంధము లేదు, కులముతో సంబంధము లేకుండా ప్రతి ఒక్క తెగను, ప్రత్యేక దేశాన్ని, ప్రత్యేక రాష్ట్రంలో ఉండిన ప్రజలందరినీ, ఈ ప్రపంచంలో ఉండిన మానవులందరినీ రక్షించడానికి లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు మాదిరి చూపించి లోకంలో జీవించాడు. ఆ జీవించిన కాలంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన వలన ముఖరూపం మారిపోయిందంట. ఇక టీవీ ద్వారా కార్యక్రమాన్ని చూస్తున్న సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన ద్వారా నీ ముఖ రూపం మారిపోయినదా? ఈ రోజున క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు,
వారి ముఖము చూస్తే ఎలాగుంటుంది? వారి ముఖరూపం, మీరు ముఖరూపం ఎలాగున్నది? నీక సంఘములు కానివ్వండి, లేక దైవజనుల ముందు కానివ్వండి, నీ కుటుంబంలో కానివ్వండి, బయట ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు, కరపత్రాలు పంచుతున్నప్పుడు, సువార్తను నువ్వు చెప్పుచున్నప్పుడు నీ ముఖరూపము ఎలా ఉంటుంది? నీ ముఖరూపం మారట్లేదు అంటే నీలో ప్రార్థన లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ప్రార్థన ఆత్మ కలిగి జీవిస్తావో, ఎప్పుడైతే ప్రార్థన ఆత్మ కలిగి ప్రార్థన పూర్వకంగా ఉంటావో, అప్పుడు నీ ముఖరూపం మారిపోతుంది. గమనించండి, దేవునికి వాక్య భాగంలో నుండి మనం చూసినప్పుడు ఆ నిర్గమకాండము 34:30 మోషే ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. మోషే స్వరూపము మారిపోయింది. ప్రభు యేసుక్రీస్తు ప్రార్థన చేయుచుండగా ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ముఖ రూపం మారెను. ఈ రోజున వాక్యం వింటున్నది, ఒకసారి ఒక ప్రశ్న చేసుకో. ఈ రోజున దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చుకున్నావా? నీ నడకను మార్చుకున్నావా? నీ ఆలోచనలు మార్చుకున్నావా? నీ భాషా విధానాన్ని మార్చుకున్నావా? మెదటి వారికి సువార్త చెప్పడం బట్టి తలచొల్లి నీ ముఖరూపం మారాలి. ప్రార్థన అనుభవం నీకు ఉండాలి. ప్రార్థన ఆత్మ కలిగి జీవించాలి. విషవర దినాల్లో ఉన్నావు. సాతానుగాడు అయ్యో ఎవరిని రింగుదునా అని ఆడి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు విడా, ఒకసారి గమనించు, నువ్వు గొప్ప ప్రార్థన చేయగలిగినట్లయితే నువ్వు లోకములో పడిపోకుండా, పాపములో పడిపోకుండా నువ్వు నిలబడగలవు. ఇవాళ క్రైస్తవులు పడిపోవటం గల కారణం, ఎంతో గొప్ప విశ్వాసి, గొప్పగా పాటలు పాడేవారు, వాక్యాన్ని బోధించే దైవ సేవకులు, లేక మంచి సువార్త గాయకులు, సంఘ పెద్దలు, సంఘములో ఒక మంచి విలువని వల్ల పడిపోవటం గల కారణం ప్రార్థన లేకుండా ఉండటం బట్టే. ప్రార్థన లేదు, ప్రార్థన కలిగి జీవిస్తావా నీవు? ప్రార్థనాత్మ కలిగి జీవిస్తావా నీవు? రోజున దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మూడవదిగా మనం చూసినట్లైతే లూకరసుల సువార్త 22:46 మీరెందుకు నిద్రించున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. శోధన వచ్చిన తర్వాత కాదు, రోగం వచ్చిన తర్వాత ప్రార్థన కాదు, సమస్యలు వచ్చిన తర్వాత మందిరానికి వెళ్ళడం కాదు. రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సార్ గమనించు, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నీతోనే మాట్లాడుతున్నాడు. శోధనలో ప్రవేశించకుండా ఉండునట్టు. శోధన వచ్చిన తర్వాత కొంతమంది ఆతృత పడి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యా మాకు ఆ శోధన వచ్చిందయ్యా, ఈ శోధన వచ్చిందయ్యా, మా కుమారుడు నా మాట వినట్లేదయ్యా, నన్ను మించిపోయాడయ్యా, నా కుమార్తె చేయరాని తప్పు చేసిందయ్యా, నా కుమారుడు పరువు తీశాడయ్యా, నా కూతురు నా పరువు తీసిందయ్యా అని చెప్పుకునే వారు ఈ క్రైస్తవులలో లేకపోలేదు. అందుకనే ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థించాయి. ప్రభు నందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేనికోసమైనా మెలకువ కలిగి ఉంటారు. రాత్రివేళ వివాహం అవుతుంటే 1 గంట వరకైనా ఊరికనే ఉంటారు. ఏదైనా ప్రయాణం చేయాలి, ఫ్లైట్ లేక ట్రైన్ కి లేక రిజర్వేషన్ చేసుకుని బస్ కు మనం ప్రయాణం చేయాల్సి వస్తే మనం 8 గంటలకైతే రిజర్వేషన్ చేసుకున్నామో 8 గంటల వరకు మేలుకొని ఉంటాం. ప్రార్థన చేయడానికి మెలకు కలిగి జీవిస్తున్నావా నీవు? ప్రార్థన చేయడానికి ఒక టైం ఉన్నదా నీకు? ప్రతిదానికి మెలకువ కలిగి ఉంటావు. మెలకువ రాదేమో అని అలారములను కూడా పెట్టుకొని అలారం ప్రకారముగా ఆ ప్రయాణం చేస్తుంటావు. ప్రయాణం కొరకు మెలకువ కలిగి ఉంటావు. ఎవరైనా బంధువులు వస్తున్నారంటే మెలకువ కలిగి ఉంటావు. ట్రైన్ లో కానీ బస్సులు కానీ ప్రయాణం చేసేటప్పుడు నీ స్టేజీ 1 గంటకు వచ్చినా 2 ఇంటికి వచ్చినా ఆ 2 గంటల వరకు మెలకువ నుండి నీ స్టేజీలోనే దిగుతావు. అంటే ప్రయాణం కోసం నీ స్టేజీలో దిగడానికి మెలకువ ఉంటుంది, ప్రయాణం చేయడానికి మెలకు ఉంటుంది, 1 గంటకు వచ్చే ట్రైన్ కు ఎక్కడానికి మెలకు ఉంటుంది, 2 ఇంటికి వచ్చే ఆ బస్సును ఎక్కడానికి నీకు మెలకు ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి మెలకు లేదు. అందుకనే క్రైస్తవులు శోధనలో పడిపోతున్నారు. అందుకని లోకముల ప్రపంచంలో మానవాళి లోకములలో పడిపోతున్నారు. శోధకుడు ఎవరిని మృంగుదురా అని ఎదురు చూస్తుండగా శోధకుడుకు నిద్రపోయే నీవే దొరుకుతున్నావు, ప్రార్థన లేని నీవే దొరుకుతున్నావు. అందుకని ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయి. సహోదరి, మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చేస్తావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేస్తావా? నీ కుటుంబంలో శోధన రాదు. శోధకుడు నీ కుటుంబం వైపు చూస్తున్నాడు, శోధకుడు నీ వైపు చూస్తున్నాడు. నువ్వు మంచి సింగర్ అని అనుకుంటున్నావు, కానీ నువ్వు పాడుచున్న పాటల ద్వారా ప్రభువును మహిమపరుస్తున్నావు గనుక నిన్ను ఎట్టికేలకు పడేయాలని శోధకుడు పంచి ఉండి నిన్ను ప్రేమలు పడేస్తున్నాడు, నిన్ను పాపంలో పడేస్తున్నాడు, లేక నువ్వు త్రాగుడికి బానిసలు చేస్తున్నాడు. తమ్ముడా,
అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, శోధకుడు నీ దగ్గరికి రాక మునిపే, నువ్వు శోధనలో పడకుండా మునిపే, నువ్వు ప్రార్థన చేస్తావా మెలకు కలిగి ఉండి. మునివే పట్టణస్తులు శోధన వచ్చిన తర్వాత కన్నీరు గచ్చి ఆడవట్లే, శోధన వస్తుంది ఇంకా 40 రోజుల్లో వస్తుంది అని చెప్పినప్పుడే ఉపవాసం ఉండి కన్నీరు గచ్చి ప్రార్థన చేశారు. ఈ వాక్యాలు కనిపించావా? ప్రార్థన చేయాల్సిన పని లేదు అనే దైవ సేవకులకు ఇటువంటి వాక్యాలు కనిపించావా? ప్రభువు యేసు చెప్పిన మాటలు వినిపించావా? ఈ వాక్యాలు వారికి కనబడకుండా వారి నేత్రములు మూయబడి ఉన్నాయి. ఎవరైతే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారో, ప్రార్థనలు స్వస్థత లేదు అని చెబుతున్నారో, మేలులు లేవని చెబుతున్నారో, తల్లి వారి నేత్రములు తెరవబడాలి. వారి నేత్రములు తెరవబడినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తావా? శోధన వచ్చిన తర్వాత కాదు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటున్నాడో, వారి కుమారులు ఎక్కడ పాపము చేసి లేక దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించిపోతారేమో, పాపము చేసి దేవునికి అవమానం తీసుకొస్తారేమో అని పాపము చేయకమునిపే ప్రార్థన చేస్తున్నారు. ఇవాళ ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలు పాడైపోయారని, వారి పిల్లలు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని, వారు త్రాగుడికి వారసులయ్యారని, వారు చెడు స్నేహాలు చేస్తున్నారని చేసేటప్పుడు అనుస్తున్నా, చేయకమునుపు నీ పిల్లల కోసం రయ్యి మొదటి జమలు లేచి నీ పసిబిడ్డల కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం కన్నీరు కట్టి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనాత్మ నీలో ఉన్నావా? ఆయన అంటున్నాడు విలాప వాక్యములో, ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డల, యిర్మీయాకు ఆయనకు ప్రలాపించేవాడు అని మరొక పేరు ఉన్నది, ఆయన దుఃఖించేవాడు అనేది ఒక పేరున్నది. ప్రలాపించే ఇక యిర్మీయా అంటున్నాడు రయ్యి మొదటి జమలు లేచి. ఎందుకయ్యా లెగాలి? ఎందుకయ్యా నీలు భూమి మీద కుమ్మరించినట్లుగా హృదయాలు కుమ్మరించాలంటే ఇదిగో ఈ రోజున నీకు శోధన రాకుండా ఉండాలి అంటే, ఇదిగో నీ జీవితంలో శోధన రాకుండా ఉండాలంటే, ఇదిగో నీ జీవితంలో శోధన నీవు పట్టి పీడించకుండా ఉండాలి అంటే ప్రార్థన కావాలి. ప్రార్థన చేస్తున్నావా? అందుకని ఆయన అంటున్నాడు మెలకువ కలిగి, మెలకువ మెలకువ. ఆధ్యాత్మికంగా ఎంతమంది నిద్రపోయే వారు లేరు. ఆధ్యాత్మికంగా వారు నిద్రపోవుటను బట్టే వారి కూడా సాక్ష్యము పాడైపోతుంది. దైవజనులు, దైవజనులు రాండ్రులు, విశ్వాసులు, దైవజనుల పిల్లలు సహితము శోధనలో పడిపోవటానికి గల కారణం, పాపంలో పడిపోవటానికి గల కారణం ప్రార్థన లేకపోవటమే. అందుకనే దేవుడు ఈ దీవెన టీవీ ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. చెల్లి మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చేయి, శోధనలో నువ్వు ప్రవేశించుకుని ఉంటావు. మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చేయి, రానున్న కాలంలో నీకు వస్తున్న శోధన, నీ కుటుంబానికి వస్తున్న శోధన, నీ పిల్లలకు వస్తున్న శోధన నుండి నువ్వు విడుదల పొందుతావు. లేకపోతే ఆ శోధన నిన్ను పట్టి పీడిస్తుంది. ఒకరోజు నువ్వు ఏడుస్తావు, అయ్యో నా పిల్లలు ఎలాగ అయిపోయారే, అయ్యో నా కుటుంబం ఎలా అయిపోయింది, బాగా బతికిన కుటుంబం ఎలాగ అయిపోయినదే, బాగున్న కుటుంబం ఎలాగ అయిపోయినదే, బాగా పాటలు పాడేవాడు ఇలాగ త్రాగుడికి మనసులు అయిపోయాడే, బాగా గొప్ప సాక్ష్యం చెప్పిన నా విశ్వాసం పాడైపోయిందే అని నువ్వు ఏడ్చే రోజు రాకమునిపే, ఆ శోధన నిన్ను సమీపించకమునిపే మెలకువ కలిగి ప్రార్థన చేస్తావా? ఆ శోధనలు నీ మీదకి రాకుండా దేవుడు కాపాడతాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేయకపోవటను బట్టే తల్లి చెల్లి ఈ రోజున శోధకుడు వచ్చి శోధిస్తున్నాడు. అందుకనే సమస్యలు వస్తున్నాయి, అందుకనే కుటుంబాల్లో సమస్యలు, బాధలు, రోగాలు అంత మాత్రమే కాదు కొన్ని అనర్థాలకు దారితీయడానికి కారణం ప్రార్థన జీవితం కలిగి లేవు, ప్రార్థన ఆత్మ కలిగి లేవు, ప్రార్థన నీలో లేదు. చెప్తున్నాను ప్రభు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిలో పాపం ఉండదు, ఎవరైతే పాపం చేస్తారో వారు ప్రార్థన చేయలేరు. నీ పిల్లలు ప్రార్థనలో లేరా? నీతో పాటు నీ పిల్లలు మోకరించట్లేదా? వారు పాపంలో పడిపోతున్నా జాగ్రత్త కనిపెట్టు. నీ పిల్లలు మోక కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నారా? లేక నువ్వే ప్రార్థనలో వంగి కూర్చున్నప్పుడు లేక మోకరించినప్పుడు నువ్వు ఉండలేకపోతున్నావా? ప్రార్థన చేయలేకపోతున్నావా? నీలో ఏదో పాపం గూడుగొట్టుకుని ఉన్నది. రజులు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నాలుగవది ప్రార్థన శక్తుల నుండి నేను మాట్లాడుతున్నాను, గమనించండి. మొదటిది ప్రార్థన లేని వారి హృదయము దొంగల గుహ. రెండవది ప్రార్థన వలన ముఖ రూపం మారిపోతుంది. మూడవది ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లుగా
ప్రార్థన చేయాలి. నాలుగవది మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 16:25 చదువుకుందామా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతుండిరి, ఖైదీలు వినుతుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను, శిరస్సాల పునాదులు అదిరను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకాలు ఊడెను. దేవుడు స్తోత్రం. శరసాల పునాదులను కదిలించింది ప్రార్థన. వారు సంతోషంగా ఉండి ప్రార్థన చేయట్లేదు, వారికి ఏ బాధలు లేక ప్రార్థన చేయట్లేదు. ఎన్ని శ్రమల్లో ఉండినా, ఎన్ని శ్రమ సమస్యలో ఉండినా, అంత బాధలో ఉండినప్పటికీ ఓ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారండ. ఈ రోజున కొంచెం సమస్య వస్తే ప్రార్థన చేయరు, ఈ రోజున చిన్న సమస్య వస్తే ప్రార్థన చేయరు. పౌలు సీలలు సంతోషంగా బయట ఓపెన్ ప్లేస్ లో ఉండి ప్రార్థన చేస్తున్నారా? మంచి బిర్యానీ దొరికిందని ప్రార్థన చేస్తున్నారా? వారికి ఏ బాధలు లేవు అంటే భయంకరమైన ఆపదలో ఉన్నారు లేక బాధల్లో ఉన్నారు. ఆ నొప్పులకు తట్టుకోలేని నొప్పులు అయినా కూడా నొప్పులు మర్చిపోయారు వారు. ఆ దెబ్బలు, ఆ నొప్పులు, ఆ బాధ మర్చిపోయారు. నీకైతే చిన్న దెబ్బ తగిలితే గుడి మానేస్తావు ఆ రోజున. ప్రభునందు ప్రియమైన దేవుని బిడా, భర్త కొట్టిన రోజు మోకరించి ప్రార్థన చేయలేవు, తండ్రి గద్దించిన రోజు మోకరించి ప్రార్థన చేయలేవు, పిల్లల్ని మాట వినని రోజు మోకరించి ప్రార్థన చేయలేవు. ఏంటంటే ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు అని అంటాం. ఇదిగో పౌలు సీలలను దేవుణ్ణి ముందు పెడుతున్నాడమ్మా. నీకోసమే ఈ రోజున ఇక వాక్య భాగాన్ని దేవుడు నీకోసమే వినిపిస్తున్నాడు, నీకే వినిపిస్తున్నాడు, నీకే తెలియజేస్తున్నాడు. వారు బహు బాధలో ఉండి, బహుశ్రమంలో ఉండి, భయంకరమైన నొప్పులతో ఉండి కూడా వారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనాత్మ నీకున్నదా? ఆ ప్రార్థన నీలో ఉన్నదా? ఆ ప్రార్థనాత్మ కలిగి నువ్వు జీవిస్తున్నావా? శిరసాల పునాదులను కదిలించిన ప్రార్థన, నీ ప్రార్థన కదిలిస్తుందా శిరస్సాల పునాదులు? నీకుండ సమస్యల పునాదులు కదిలిస్తుందా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి పరిస్థితుల్లో ధైర్యముగాను ఆనందముగాను ప్రార్థన చేయు శక్తి గల భక్తి నీకున్నదా? ఇటువంటి పరిస్థితుల్లో శిరస్సాలలో ఉంచిన ఆ సంఘటన లేక అటువంటి పరిస్థితి వారికి సంభవించినప్పటికీ కూడా దేవునికి వాక్య భాగాన్ని గమనించినట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా ధైర్యముగాను ఆనందముగాను ప్రార్థన చేస్తూ చేయు శక్తి కలిగి ఉన్నారు పౌలు సీలలో. నేను అడుగుతున్నా ఈ వాక్యము ద్వారా, ఈ వాక్యాన్ని వింటున్నా నీవు టీవీ దీవెన టీవీ ద్వారా వాక్యాన్ని వింటున్నా, నేను అడుగుతున్నా ఇటువంటి పరిస్థితులు నీకు వస్తే, ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిస్థితులు నేను సంభవిస్తే ధైర్యముగా ఆనందముగాను ధైర్యముగాను ప్రార్థన చేయ శక్తి గల భక్తి నీకు ఉన్నదా? ఏ అటువంటి భక్తి లేనప్పుడు ఎందుకు నీ భక్తి? ప్రార్థన లేని భక్తి, క్రమం లేని భక్తి, క్రియ లేని భక్తి, ఎందుకు ఆ భక్తి? ఆ భక్తి వల్ల ఉపయోగం ఏంటి? ఆ భక్తి వల్ల లాభం ఏంటి? నువ్వు మందిరానికి వెళ్ళి వచ్చినందువల్ల ఏం లాభం వస్తుంది? ఇటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యముగా ప్రార్థన చేసే భక్తి కావాలి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆనందముగా క్రీస్తునామాన్ని మహిమపరిచే భక్తి కావాలి. మళ్ళీ ప్రార్థన శక్తిలో నాలుగవ మాట, శిరస్సాల పునాదులను, శిరస్సాల పునాదులను కదిలించింది ప్రార్థన, పౌలు సీలల ప్రార్థన. ఐదవది మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తే దానియేలు 6:10 మనం చూసినట్లయితే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా అనుదినము 3 మోకాలు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తూ వచ్చాను. ఇట్టి శాసనములు ఉన్నప్పటికీ కూడా శాసనాన్ని చేసిన పంతులాగా పగలగొట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శాసనాన్ని సీసా పెంకుల్లాగా పగలగొట్టి ఆయన ప్రార్థన చేస్తుంటే శత్రువుల ఎముకలను తుత్తూరిగా చేసేసాడు దేవుడు. దేవుడు స్తోత్రం. ప్రార్థనలో అంత శక్తి ఉన్నది, ప్రార్థనలో అంత బలం ఉన్నది, ప్రార్థనలో అంత విజయం ఉన్నది. ఐదవ మాట, శత్రువుల ఎముకలను తుత్తూరిగా చేసింది దానియేలు ప్రార్థన. నీకు శత్రువుగా పాపము,
వ్యభిచార తలంపులు దేవునికి ఇష్టం కాని పనులు నీకు శత్రువులుగా ఉంటుండగా వాటిని తుత్తునీలుగా చేయలేక వాటికి బానిసలు అవుతున్నావే. ఆ నింద మోపిన మనుషులు వారు వారిని తోడుకొని సింహాల గుహల పడద్రోసిన వారి గృహ అడుగునకు రాకమనిపే సింహాల పాలయ్యారు. సింహము వారి ఎముకలను సహితము పగల దొరికి పొడి చేశాను. 24 వచ్చిన మనం చూస్తున్నాం, పొడి చేసిని శత్రువు లేక ఎముకలను తుప్పలేలుగా చేసింది దానియేలు ప్రార్థన. ఈరోజు నీ కార్యక్రమం ఇంటిలో నువ్వు గొప్ప ప్రార్థన ఆత్మ కలిగి ఉన్నట్లయితే నీ శత్రువు ఎముకలను తుప్పలేలుగా చేస్తాడు. నీకు శత్రువు పాపం, నీకు శత్రువు వ్యభిచార తలంపులు, నీ శత్రువే దొంగ దొంగతనానికి దారితీస్తునే స్వభావము లేక దొంగ స్వభావము, అబద్ధమాడే స్వభావము, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్న స్వభావము, ఇవి నీ శత్రువులు. అవి తృప్తులుగా చేయగలడు నీ ప్రార్థనే, అవి తృప్తులుగా చేసేది నీ ప్రార్థనే. ఈరోజు అటువంటి ప్రార్థనాత్మ కలిగి దీవిస్తావా? దేవుడిని దీవిస్తాడు, దేవుడిని దీవిస్తాడు. శరసాల పునాదులను కదిలించిన దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోవచ్చు. ప్రార్థన ఏ హృదయములనైతే ఉండదో వారే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దొంగల గుహ. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తున్న వాక్య భాగాన్ని మరి శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆ శక్తి ఆ పునాదులు శరసాల పునాదులను కూడా కదిలించి వేసింది. అటువంటి ప్రార్థనే శత్రువుల ఎముకలను పొడి చేసి దేవుడు ఈ వాక్యాన్ని వింటున్న నిన్ను కూడా దీవించి అటువంటి ప్రార్థన ఆత్మను నీకు అనుగ్రహింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు ప్రేమ నమ్మకం కలిగిన మా పరమ తండ్రి, రెండవ వార్షికోత్సవంలో ఆయా దీవెన టీవీ ద్వారా తండ్రి వాక్యాన్ని చెప్పే కృపను అనుగ్రహింపజేసిన స్తోత్రాలు. వింటున్న వందల వేల లక్షల మంది దీవించబడిన తండ్రి ప్రభా, అయా ఈ దీవెన టీవీ ద్వారా వారు ఆదరించబడి ఆత్మీయంగా అభివృద్ధి చెందే భాగ్యములు దయచేయండి. ఈ దీవెన టీవీని కూడా నా తండ్రి ప్రభా ఇంకా లక్షల మందికి అయా ఇగో నా తండ్రి ప్రసారము చేయడానికినైనా ఈ సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళడానికి దీవెన టీవీ యాజమాన్యాన్ని బలపరచమని, దీన్ని దీవించి ఆశీర్వదించమని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసంలో బలపరిచి ప్రార్థనాత్మను అనుగ్రహించేవారు. ఏసునామునడి బ్రతనాడు వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇంకా కార్యక్రమం విశేషించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అది ఖమ్మం జిల్లా యవంసూరు మండలం జయలక్ష్మీపురం గ్రామం పెనిహోలు ప్రార్థనా మందిరం. మా యొక్క ఫోన్ నెంబర్ 9948405799. మరొకసారి 9948405799. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియజేయండి, తప్పక మీకోసం ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ఈ దీవెన టీవీ యజమాని అనే దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఏసయ్యే నండి.